జనరల్లీ మనం అంటూ ఉంటాం, యూనో స్విచ్ ఆన్ అండ్ స్విచ్ ఆఫ్ యాక్టర్స్ అని. నేనేమంటానంటే ఇంత డెప్త్ గా ఉన్న రోల్స్ ఇంటికి కూడా తీసుకెళ్లలేము, బికాస్ ఇంట్లో హ్యాపీగా ఉండాలని అనుకుంటాం కదా. సో ఇంత కష్టాలు ఉంటాయి. అండ్ మీకేంటి అది ట్రావెల్ అవుతుందా? ఇప్పుడు గార్గి ఇంటి వరకు వెళ్తుందా ఆర్ సెట్ లోనే వదిలేసి వెళ్తారా? లేదు, నా నేను చేసే పాత్రలందరూ నాతో ట్రావెల్ అయ్యి వస్తారు. దానిలో నేను కొంచెం ఆఫ్ గా ఉంటాను, ఏంటో తెలీదు. బట్ నా చుట్టూ ఉన్న వాళ్ళు కొంచెం ఓకే ఇదేంటి ఫిలిం నుంచి వచ్చింది, ఇప్పుడు ఇక్కడ ఏం చేయబోతుంది అని ఒక భయంతో ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ విరాట పర్వం కొంచెం అగ్రెసివ్ గా ఉన్నాను కదా, అమ్మా నువ్వు ఆగవే అదే అని చెప్పి అట్లా ఉంటాను కదా. ఇంటికి వెళ్ళి కూడా అట్లనే ఉన్నాను. సో మూవీ చూసిన తర్వాతే వాళ్ళకి తెలుసు, ఓ ఇక్కడి నుంచి అమ్మాయి ఇంత కోపం వచ్చిందా అతనికి అని. థియేటర్ లో ఆ రోజు నాన్న చెప్పారు, షీ లెర్న్ దిస్ ఫ్రమ్ హియర్, దట్ ఇస్ వై షీ ఇస్ యెల్లింగ్. సో సమ్ టైమ్స్ ఇట్ ఐ క్యారీ ద ఎమోషన్స్ అండ్ హౌ ఐ ఫీల్. కాదు, మీరు డాన్స్ చేస్తే మా అందరికి చాలా ఇష్టము, ఎందుకంటే మీకు డాన్స్ మీద అంత ఇష్టం ఉందని మాకు అనిపిస్తూ ఉంటుంది మీరు చేసేటప్పుడు. బేసిక్ గా మనకి ఏదైనా ఇష్టమైన పని ఎక్కువ రోజులు చెయ్యకపోతే అది బాగా మిస్ అవుతూ ఉంటాం కదా. బ్యాక్ టు బ్యాక్ ఈ సినిమాలు చేస్తున్నప్పుడు మీరు డాన్స్ ని మిస్ అవుతుందా? చాలా, ఇప్పుడు ఇప్పుడు మిస్ అవుతున్నాను. ముందు ఐ థింక్ లవ్ స్టోరీ చేసినప్పుడు అరే నో కొన్ని రోజులకి డాన్స్ వద్దు, ఎందుకంటే అన్ని పాటలు చాలా కష్టమా, కొన్ని రోజులు వద్దని అనుకున్నా. దెన్ శ్యామ్ సింగర్ రాయ్ లో ఒకే పాట వచ్చింది, సో ఐ థాట్ ఓకే ఒక పాటే ఉంది పర్లేదు. బట్ నౌ ఐఎమ్ మిస్సింగ్, కొన్ని రోజులు అయింది కదా, ఐ ఫీల్ లైక్ ఓకే ఐ థింక్ ఐఎమ్ రెడీ టు డాన్స్ అట్లా ఉంది. బట్ ఇంటికి వెళ్ళి డాన్స్ చేస్తాను, ఏం ప్రాబ్లం లేదు. రైట్. సో యూనో యాక్ట్ చేయడానికి అయితే డెఫినెట్గా ఇందాక అన్నట్టు చాలా డిఫికల్ట్ సబ్జెక్ట్స్ చూస్ చేసుకుంటూ ఉంటారు, బట్ చూడడానికి ఎలాంటి సినిమాని ఇష్టం? బికాస్ మిమ్మల్ని సర్కార్ వారి పాట థియేటర్ బయట చూసిన తర్వాత పల్లవి లైక్స్ దట్ యాక్షన్ అండ్ ఎంటర్టైన్మెంట్స్ అని అనిపించింది నాకు. ఐ లైక్ థియేటర్ ఎక్స్పీరియన్స్ అండి. ఓకే, నాకు థియేటర్ లో ఎవరు వస్తారో లేదో, నాకు ఒక ట్రైలర్ నచ్చిందంటే నేను వెళ్ళి చూస్తాను. ఓకే, నాకు ఈ రివ్యూస్ చూసి, ఎందుకంటే నేను చాలా మూవీస్ చూసాను, రివ్యూస్ లో బాగాలేదంటే నేను వెళ్ళి చూసినప్పుడు నాకు ఆ మూవీ నచ్చింది. సో నేను ఎప్పుడు ఒక మూవీని చూసి ఒక ట్రైలర్ నాకు నచ్చిందంటే నేను వెళ్ళి చూసేస్తాను. సో ఐ ఫీల్ హ్యాపీ డూయింగ్ దట్. అట్లే నేను కూడా ఐ థింక్ సర్కారీ వారి పాట అండ్ ఆల్ దట్. నాకు ఇంటెన్స్ ఫిల్మ్స్ అంటే ఇష్టం, బట్ నాకు థియేటర్ ఎక్స్పీరియన్స్ అంటే దానికన్నా ఇష్టం. సో ఎనీ ఫిల్మ్, ఇప్పుడు రీసెంట్గా ఎల్విస్ అని ఒక ఫిల్మ్ వచ్చింది, ఐ థింక్ చెన్నైలో వచ్చింది. అక్కడ థియేటర్లో 6-7 పీపులే ఉన్నాము, ఇట్స్ హాలీవుడ్ ఫిల్మే. ఓకే, అంత హ్యాపీగా నేను ఉన్నాను అది చూసి, అంత ఒక సంతోషం వచ్చేసింది నాకు. సో ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎనీథింగ్ ఎల్స్ నాకు ఆ థియేటర్ ఎక్స్పీరియన్స్ అనేది చాలా ఇష్టం, అందుకే అక్కడ చూసి ఉంటారు. అంటే మీ సినిమాలు కూడా మీరు థియేటర్కి ఇలానే చెప్పకుండా వెళ్ళి చూస్తూ ఉంటారు ఎవరికి తెలియకుండా? నేను మాస్క్ వేసుకుని, ఒక దుప్పటా వేసుకుని, గ్లాసెస్ వేసుకుని వెళ్ళి చూసేసి వచ్చేసి. అయితే మన హైదరాబాద్ థియేటర్ లో ఎవరైనా మాస్క్ వేసుకుని గ్లాసెస్ పెట్టుకుని వద్దండి వాళ్ళు కొడతారు, అట్లా వేరే ఒక అమ్మాయి ఉంటే కొడతారు, ఏంటి ఎవరు అనుకున్నారు. మేబీ మీరు ఉండొచ్చేమో అని వాళ్ళు అనుకుంటారేమో అని నా ఉద్దేశం. వద్దు, రిస్క్ వద్దు, అలాంటి రిస్క్ వద్దంటారు అబ్బాయిలకి. వెల్, సో ఒక్కొక్క ఫిలిం ఒక్కొక్క మెమరీని ఖచ్చితంగా ఇస్తుంది. ఒక్కొక్కటి ఏంటి చాలా ఉంటాయి, డైరెక్టర్కి ఇంకా ఎక్కువ ఉంటాయేమో. బికాస్ ఆ బేబీ లైక్ రాస్తున్నప్పుడు, చేస్తున్నప్పుడు, తీస్తున్నప్పుడు అండ్ అగైన్ చూస్తున్నప్పుడు ఇంత ఇంత ఉంటుంది దాంతో జర్నీ. అండ్ గార్గితో మీకున్న ఇదేంటి, నేను ఎప్పటికీ మర్చిపోలేని ఒక మూమెంట్? ఎవ్రీడే సిన్స్ ద ఫస్ట్ లైన్ ఐ రోడ్. ఓకే, ఐ డోంట్ థింక్ గార్గి విల్ లీవ్ మై సిస్టమ్. ఐ విల్ డూ అదర్ ఫిలిమ్స్ ఆల్సో, బట్ దిస్ ఇస్ every director will say every film is special, but this is something else. Okay.